వేములవాడ శాసనసభ్యుడు గత బడ్జెట్ సమావేశాల తర్వాత జర్మనీకి వెళ్ళినాడంటే ఒక సంవత్సర కాలంగా వేములవాడ ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇక్కడికి రాలే ఈ దేశానికి కానీ ఆయన నెల జీతము అలవెన్సలు తీసుకుంటూనే ఉన్నాడు ఈ ప్రభుత్వం గౌరవ స్పీకర్ గారు అచేతనంగా చూస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్న సర్పంచ్ పని చేయకపోతే నౌకర్కి తీసేస్తా అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజు శాసనసభ్యుడు ఒక సంవత్సర కాలం నుంచి ప్రజలకు దూరం ఉండి ప్రజలు కష్టాలు పడుతుంటే ఎందుకు చూస్తూ ఉన్నారు అదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఈ అంశం మీద శాసనసభలో ఎమ్మెల్యే ఒక ఏడాదిగా విదేశాల్లో ఉన్నటువంటి అంశం మీద ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ గౌరవ స్పీకర్ గారు కూడా ఎమ్మెల్యే గారు శాసనసభ సమావేశాలకు రాకుండా ఉంటున్నటువంటి ఈ అంశం మీద శాసనసభలో ప్రకటన చేసి ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించాలని సందర్భంగా డిమాండ్ చేస్తాను ఈ అంశాన్ని అడగడానికి అక్కడి ప్రజలు శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మా ఎమ్మెల్యే సంవత్సరంగా లేడని అడగడానికి ప్రశాంత ఒక శాంతియుత పద్ధతిలో ప్రశ్నించడానికి నిరసన చెప్పడానికి వచ్చిన వీళ్ళందరూ కూడా అకారణంగా ఘోరంగా అరెస్ట్ చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తాను ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆ శాసనసభ్యుడి ఆచూకీ చెప్పి ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే విధంగా తగిన చర్యలు తీసుకొని లేదా అనర్హుడు ప్రకటించమని డిమాండ్ చేస్తాం బాధ్యత ఈరోజు ఓడినా మీ వెంట ఉంటామనేటువంటి మాట కట్టుబడి ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా ప్రజల కష్టసుఖాలు పాల్పంచుకుంటున్న వైరాన్ని కూడా మనం ప్రజలకు సంబంధించిన అంశాలను తీసుకుపోతున్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోండి ఎందుకంటున్నానంటే నేను భారతీయున్నే అంటున్నటువంటి ఈ ప్రాంత నాయకుడు ఒక సంవత్సర కాలంగా మనకు కనిపిస్తలేని పరిస్థితి కరోనా కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో చిక్కుకుపోయినటువంటి భారతీయుల్ని మన భారతదేశానికి తీసుకురావడానికి వందే భారత్ మిషన్ అని మే 6వ తారీఖు 2020వ తేదీన భారతదేశ ప్రభుత్వం ఎయిర్ ఇండియా విమానాలను నడిపినటువంటి సందర్భంలో ఇప్పటి వరకు మే 6 2020 నుంచి ప్రపంచ దేశ నలుమూల దేశాల్లో మన భారతదేశం చిక్కుకుపోయినటువంటి వారిని తీసుకొచ్చే కార్యక్రమం ప్రారంభమై ఇటీవల నిన్నటి మొన్నటి వరకు 60 లక్షల మంది భారతీయుల్ని మన దేశానికి ఆయా ప్రాంతాల్లో వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ గమ్యానికి చేర్చినటువంటి సందర్భం మరి నేను భారతీయున్నే చెప్తున్నటువంటి ఈయనే మాత్రం వేలాడకు రాలే ఈ భారతీయున్నో అన్నటువంటి వాడికి మరి ఆ వందే మిషన్ విమానంలో ఎందుకు సీటు దొరకలేదు ఎందుకు టికెట్ దొరకలేదు అని చెప్పని ఆరా తీస్తే నేను 10 ఏళ్ళ నుంచి అంటున్నా ఆయన జర్మనీ పౌరుడని ఈరోజు కేంద్ర హోంశాఖ చెప్పింది ఆయన జర్మనీ పాస్పోర్ట్ ఉంది జర్మనీ పౌరసత్వం ఉంది అని చెప్పండి అందుకే బహుశా ఈ వందే భారత్ మిషన్లో ఆయనకు టికెట్ దొరకలేదని చెప్పినటువంటి భావన అంటే ఇక్కడ చిత్రమైన అంశం ఏంటంటే ప్రపంచంలో ఒక వింత ఈ దేశ పౌరుడే ఇక్కడ సర్పంచ్ కావాలి ఇక్కడ ఎంపీటీసీ కావాలి జెడ్పీటీసీ కావాలి ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలి కానీ ఇక్కడ 12 సంవత్సరాలుగా ఇంచుమించు జర్మనీ పౌరుడు మన భారతదేశంలో ఒక చట్టసభలో సభ్యుడిగా చట్టాలు తయారు చేస్తుందని చెప్పంటే ఇంతకంటే అవమానకరమైనటువంటి అంశం మరొకటి ఉంటుందని అడుగుతున్నా ఉన్నత కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయనే ఈ దేశ చట్టాన్ని ఉల్లంఘించి మరో చట్టసభలో ప్రమాణం చేసింది చట్టాన్ని ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ఇంత మోసపూరితమైనటువంటి నాయకత్వం ఇక్కడ ఉందా అని చెప్పి ఈరోజు మనం ఆలోచించిన అవసరం ఉంది అందుకే ఈ అంశం చెప్తా ఉన్నా మే 6 2020లో కరోనా కష్టకాలంలో చిక్కున్నటువంటి ప్రపంచ నలుమూల